ఏకైక రాజధానిగా ఉండాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. అమరావతి ఉద్యమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న జనభేరి బహిరంగ సభకు వెళ్లకుండా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే ఇంటి నుండి గురువారం ఉదయం అమరావతి వెళ్లేందుకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ అమరావతి ఉద్యమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జనభేరి బహిరంగ సభ నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అయితే ఆ సభకు తనను వెళ్లకుండా నిర్బంధించడం చాలా దారుణం అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ సభకు వెళ్ళకూడదని మరి మండపేట నియోజకవర్గ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక శాసనసభ్యుని నన్ను మరి పోలీస్ వారు హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇది ఒక సిగ్గుమాలిన చర్య తప్ప వేరే ఏమీ కాదు. సభకు అనుమతి ఇచ్చారు కానీ శాసనసభ్యుడిగా నేను వెళ్ళకూడదట. అంటే ఈ రోజున అంటే ఆ సభ విచ్ఛిన్నమైంది, ఎవరో లేరు, జనం లేరు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఇటువంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆనాడు ఏకైక రాజధానిగా అమరావతిని అసెంబ్లీలో అందరూ అంగీకరించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఆయన మాటలు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా నాకు చెవిలో వినబడతానట్టుగా ఉంటున్నాయి. ఆయన ఏం చెప్పారంటే ఆ రోజున మరి ఈ యొక్క ప్రాంతాల మధ్య నేను చిచ్చుపెట్టను, అమరావతి రాజధానికి నేను స్వాగతిస్తున్నాను, కనీసం 30,000 ఎకరాలైన రాజధానిగా ఉండే ప్రాంతాన్ని మనం అక్కడ తీసుకోవాలని చెప్పి ఆయన సలహాలో సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.